హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుసగా 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కుండపోత వానలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయి పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 3 రోజులుగా కురుస్తున్న వానలతో అటు మూసీ నదిలో మరోసారి వరద ప్రవాహం పెరిగింది. మూసారాంబ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలు నిలిపివేశారు. దీంతో చాదర్ఘాట్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. జూబ్లీ హిల్స్, బంజారీ హిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట, సోమాజిగూడ, పంచకుట, లక్కడి కపుల్, మహదీపట్నం, కుక్కట్పల్లి, నిజాంపేటలలో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, రామ్నగర్, అంబర్పేట, ఉప్పల్, కోటి, గోషామహల్, బహదూర్పుర, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక మళ్లీ జోరుగా కురుస్తున్న వానలతో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు.
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరుసగా 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కుండపోత వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, భారీ వర్షాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది, వివరాలు ఏంటి? గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే నిన్నటి రోజు కూడా చాలా ప్రాంతాలు భారీ వర్షాలు కురిసి ఒక పక్క మా హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా పెద్ద ఎత్తున జనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు వచ్చే 3 రోజుల మొత్తం ఆందోళన వ్యక్తం అవుతుంది. హైదరాబాద్ నగరంలో నిన్నటి రోజు కురిసిన భారీ వర్షానికి రోడ్లపై చేరిపోయి పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కిలోమీటర్ల పొడవున నిలిచిపోయి అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఇరుక్కున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వాహనదారులు కానీ పాఠశాలలు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారం భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంతో పాటు ఇతర అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం మరోపక్క రేపు రోజు భాగ్యనగరంతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా వినాయక నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్న నేపథ్యంలో రేపటి రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమైంది. మరోపక్క రోడ్లపై వరద నిరోధి చేరడంతో ఎలాంటి సమస్యను పరిష్కరించే దిశగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా కనిపిస్తోంది. మరోపక్క జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, అమీర్పేట, అదేవిధంగా సోమటి కూడా, పందగుట్ట, నక్కల్ మెహదీపట్నం, నిజాంపేట్ లో భారీ వర్షం నిన్న రోజు కురిసింది. మాదాపూర్ లో కూడా కొండాపూర్, కొత్తగూడ, అదేవిధంగా గచ్చిబౌలి, రాజగం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, వరంగల్, అదేవిధంగా మహబూబ్ నగర్, నల్గొండ ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల్లో, అదేవిధంగా రైతుల్లో ముఖ్యంగా ఇబ్బంది, ఎందుకంటే మరో నెల పడిన రోజుల్లో ఖరీఫ్ లో వేసుకున్న పంటలన్నీ కూడా కోత కొట్టే దశలో మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలు పెద్ద ఎత్తున నష్టాన్ని చేకూరుస్తానికి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ నెల 10వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు సూచిస్తున్న పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.